నమస్తే. మీరందరూ ఈరోజు ఒక వార్త వినే ఉంటారు, ఎన్టీ రామారావు గారి కుమార్తె ఉమామహేశ్వరి గారి ఆత్మహత్య గురించి. ఆమె ఆత్మహత్య ఎందుకు చేసుకుంది అనే కారణం కూడా మీకు అందరికీ తెలిసే ఉంటుంది. యూట్యూబ్లో వీడియోలు ఉన్నాయి, న్యూస్లో వచ్చాయి, డిప్రెషన్ డిప్రెషన్ డిప్రెషన్. డిప్రెషన్ అంటే కుంగుబాటు. నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నది డిప్రెషన్లో ఉన్న లక్షణాలు, అవి ఎందుకు వస్తాయి, వాటికి ఏంటి ట్రీట్మెంట్, వీటి గురించి కాదు. నేను చెప్పబోయే ఈ వీడియో అసలు డిప్రెషన్ పేషెంట్స్కి నేను చెప్పడం లేదు, డిప్రెషన్ పేషెంట్స్ పక్కనున్న వాళ్ళకి చెప్తున్నాను. అంటే ఆ డిప్రెషన్ పేషెంట్స్ భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళ స్నేహితులు కావచ్చు, లేదా వాళ్ళ ఆఫీస్లో కొలీగ్స్ కావచ్చు, వీళ్ళందరికీ నేను చెప్తున్నాను. ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్దాం. డిప్రెషన్ అంటే ఎవరైనా రెగ్యులర్గా కనపడకుండా డిఫరెంట్గా డల్గా విచారంగా కనపడుతుంటే ఏదైనా మీరు ప్రశ్న అడిగినా కూడా చాలా ముభావంగా సమాధానం ఇస్తారు. డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు డిప్రెషన్లో ఉన్నట్టు తెలియదు, అది ఒక రోగం అని తెలియదు. ఇక్కడ చేయాల్సింది ఏంటి, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి వాళ్ళతోటి వాళ్ళ భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, లేదా ఆఫీస్లో కొలీగ్స్ కానీ ఒక 5 నిమిషాలు దయచేసి కేటాయించండి. ఆ కేటాయించే 5 నిమిషాలు కొన్ని ప్రాణాలు నిలబెట్టవచ్చు. ఎంత డల్గా ఉన్నా మనకెందుకులే అని మన పని మనం చూసుకుంటూ పోతూ ఉంటే ఇలా డిప్రెషన్లో ఉన్న ఆత్మహత్యలు జరుగుతూనే ఉంటాయి. ఈ డిప్రెషన్ రావడానికి కారణాలు ఎన్నైనా కావచ్చు, పర్సనల్గా బాధలు కావచ్చు, వాళ్ళకున్న ఆరోగ్య సమస్యలు కావచ్చు, డబ్బు సమస్యలు కావచ్చు, ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళలో ఉన్న ఆ లక్షణాన్ని కనుక పక్కనున్న వాళ్ళు గమనించి వాళ్ళతో మనసు విప్పి మాట్లాడితే చాలా వరకు వాళ్ళ సమస్యల్ని చెప్పుకుంటే మనము వీటిని కాపాడవచ్చు. మీరు 5 నిమిషాలు కేటాయించి వాళ్ళ కష్టసుఖాలు, అసలు ఎందుకు ఉన్నారు ఇలాగా, ఏమైనా కారణమా, మీకు ఆ మాటల్లో ఆ సివియారిటీ తెలిసిపోతుంది. దాన్ని బట్టి దానికి సంబంధించి ఏదైనా మీరు స్టెప్స్ తీసుకోవచ్చు. ఇలా చేయడం వలన ఖచ్చితంగా వాళ్లకు ఎంతో కొంత బెటర్మెంట్ వస్తుంది. మనం డాక్టర్సం కావచ్చు, యాక్టర్సం కావచ్చు, ధనవంతులం కావచ్చు, డబ్బు లేని వాళ్ళం కావచ్చు, చదువుకున్న వాళ్ళం కావచ్చు, చదువుకోని వాళ్ళం కావచ్చు, కానీ అందరం మనుషులం. రోగం ముందు ప్రకృతి ముందు ఎవరూ అతీతులు కాదు. సో ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి ఒక 5 నిమిషాలు కేటాయించి వాళ్ళ కష్టసుఖాలు కనుక్కొని దానికి సంబంధించి మీరు ఏదైనా సొల్యూషన్ ఇనిషియేషన్ తీసుకొని ఒక డాక్టర్ కన్సల్టేషన్ చేయడం కావచ్చు, లేదా వాళ్ళ కష్టాలకి ఏదైనా మనకు తోచిన పరిష్కారాలు మనం చెప్పడం ద్వారా వాళ్ళలో చాలా బెటర్మెంట్ వస్తుంది. వాళ్ళతో మాట్లాడడం వలన వాళ్ళ సమస్యలు తెలుసుకోవచ్చు, దానికి సంబంధించిన మీరు ఏదైనా పరిష్కారం చూపించవచ్చు. నా అడ్వైజ్ ఏంటంటే దయచేసి మన పక్క వాళ్ళ కోసం ఒక 5 నిమిషాలు కేటాయిద్దాం, దానివల్ల ఎన్నో మార్పులు జరుగుతాయి. ఇది ఈరోజు నా వీడియో. నమస్తే.